అందరికీ నమస్కారం. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. షట్టు రుచుల్లో ఉండేటువంటి ఆరు రుచులు, అందులోనూ ఎక్కువగా తీపి రుచి మాత్రమే ఉండాలి అని మనుషులందరూ కోరుకుంటూ ఉంటారు. ఏ క్రోధం ఒక రుచి కాదు, చిలిపి ఒక రుచి కాదని ఇవన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మన జీవితం సజావుగా ఉంటుంది. తీపి అంటే ఆనందం సమపాళ్ళలో ఉండాలని అందరూ కోరుకోండి. అలాగే ఈరోజు ఇక్కడికి పిలిచారు కాబట్టి ఏదో నేను శ్రీరంగ నీతులు చెప్పి అని కాకుండా ఒకసారి నీ జాతకాలు కూడా చూడాలనుకుంటున్నాను. ఏది బాబు నీ చెయ్యి ఒకసారి జాపు ముందుకి కాలు చెప్తున్నాను. ఏది థ్యాంక్ యూ ఐ హ్యావ్ ఇట్. ఏంటి ఈ మధ్య బాత్రూమ్ గోడలు అవి దూకుతున్నావు, ఇయలవాటి పని నుంచి వచ్చింది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో రెండు రేఖలు ఇలా దూకుతున్నాయి సుహాస్. అవునక్క, ఇలా ఎప్పుడూ లేదే. అంతకుముందు నేను అంబాజీపేటప్పుడు కూడా వచ్చి నన్ను కలిసావు, అప్పుడు నేను చూసినప్పుడు ఈ గోడలు దూకేటువంటి రేఖ నాకు కనపడలేదు. ఈసారి ఎందుకు ఇలా? సరే నువ్వు ఆలోచించు, ఏమైనా చెప్తావా? ఈ సినిమా వల్ల చూసావా, సినిమాకి రేఖలు ఎలా మారిపోతూ ఉన్నాయో. ఏది ఈయన రేఖ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాబు ఒకసారి చెయ్యి చెప్పు. థ్యాంక్స్ ఐ హ్యావ్ ఇట్. అమ్మో మొత్తం ఇందులో రేఖలన్నీ కూడా బేబీ రేఖలు అయ్యాయి. అంటే బిగ్ బిగ్ రేఖలు ఉండాలి కదా, అన్ని రేఖకం బేబీ రేఖలు, చిన్న రేఖలు అయ్యి మొత్తం రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అంటే బేబీ ప్రభావం అనుకుంటాను ఇది. అంటే అక్కడే కాకుండా ఈ సినిమాలో కూడా ఒక బేబీ మళ్ళీ తగులు అదే వెంటబడినట్టుంది. కొంచెం డేంజరస్ బేబీ. డేంజరస్ బేబీయా? అంటే కొంచెం కష్టంగానే ఉంది కదా, ఎలాగో కొంచెం గడ్డు కాలము. మీరు ఒక చిన్న దానం చేయాల్సి ఉంటుంది, అది చెప్పేస్తాను. క్రీమ్ అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పేరిట ఒక వడ్డానం చేయించండి. వడ్డానం ఓకేనా? డన్. ఓకే, ఏదమ్మా ఒకసారి అక్కర్లేదు. నేను ఫేస్ రీయడం కూడా రైట్ లెఫ్ట్ అన్నో ఫేస్. యా ఓ మై గాడ్, పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి, నాన్నగారికి కొలెస్ట్రాలు, షుగరు, బీపీ, టర్మాయిలు అన్నీ వచ్చినట్టున్నాయి రైట్? నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. కరెక్టా? బికాస్ టెన్షన్, ఫాదర్ ఇస్ గెటింగ్ లాట్ ఆఫ్ టెన్షన్, లాట్ ఆఫ్ బాయ్స్ ఫాలోయింగ్ నో, అందుకని. యా యా బాయ్స్ లైక్ హిమ్. యా మీకు స్టార్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి. అవునా? ఎలా? ఇంకా చెప్పండి. చెప్పక్కర్లేదు, మెడల్ వేసుకొని తిరుగుతున్నారు. రుహాని అంత మంచి జరుగుతుంది నీకు. నీకు కూడా ఏంటంటే ఒక చిన్న పని చేయాలను, క్రీమ్ అండ్ రెడ్ కలర్ సారీ కట్టుకున్న ఆవిడ ఎక్కడైనా కనిపించినట్టయితే ఆవిడకి ఒక నాలుగు గాజులు చేయించు. గాజులు అంటే చెప్పలేదా? కొనిపోలేదా? ఆ రెండు గాజులు ఓకే నాకే. బాబు ఒకసారి అలాజమ్మా, ఒకసారి డ్యూటీల కింద జాతకం మొత్తం అక్కడే ఉంది. కరెక్ట్. వాట్ ఎ ఫోటో చూడు, ఎన్ని రింగులు ఉన్నాయో జుట్టులో. అన్ని సినిమాలు చేస్తావు కానీ ఒకటే చిన్న ప్రాబ్లం. నేను లాస్ట్ టైం కనిపించినట్టున్నాను కదా నీకు, లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు నేనేమన్నాను, మొక్క పెట్టు అన్నా. నువ్వు తులసి మొక్క పెడతావేమో అనుకున్నా, పెట్టింది ఏ మొక్క? అలా పెట్టకూడదు, కొంప తీసి ఇవి కూడా ఆ మొక్కలు ఏమిటి అమ్మా? అవసరం అంటే అదే, నువ్వేమో వెళ్ళాల్సింది సైకాట్రిస్ట్ దగ్గరికి, నువ్వు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళావు. లేదు మేము అతనే వచ్చాడు. అతను ఏంటి, అతను ఫ్రీగా తిరుగుతున్నాడా ఇక్కడ? ఇంటి పక్కన అతని పోకాలు మరీ బాగున్నట్టున్నాయి, అతను అటు ఇటు తిరిగేస్తున్నట్టున్నాడు. మరి ఈ మొహల సంగతి ఏంటంటావు, ఆపేస్తావా? ఆపేస్తాడు నేను. వాడు ఆపేస్తాడు. నేచర్ అంటే ఇష్టమైన నేచర్ హరితహారం జయకవిత. బాబు నేచర్ అంటే బయట ఉండాలి, మనం వెళ్ళి నేచర్ని చూడాలి, నేచర్ని లోపల తెచ్చుకోకూడదు. మనం నేచర్తో ఉండాలి మేము, అది ఉపే కాదు. చాలా మంది ఈ మధ్యకాలంలో ఇలా కూడా తగలెట్టారు, అంటే ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని వాళ్ళే నేచర్ని పెంచుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ద హ్యూమన్ నేచర్. ప్లీజ్ జాగ్రత్తగా వినండి ఓకేనా? అవును. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే 1% ఇక్కడ మధ్యలో కూర్చొని నాకు ఏమీ తెలియదు అన్నట్టు
ఒకసారి ఐరిస్ స్కాన్ చేయాలి మీకు. ఆధార్ కార్డ్కి కూడా ఇంత నవ్వు ఉంటాడు ఆయన. ఆయన ఈ మధ్య ఆధార్ కార్డ్ ఫోటోలు చాలా బాగా వస్తున్నాయి. ఓకేనా, నేను మా ఫోటోగ్రాఫర్స్ని మానేసి ఆధార్ కార్డ్ ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటూ ఉన్నాను. ఏంటమ్మా, ఎవరికైనా జీవితంలో ఒక కథ ఉంటుంది, నీకేంటి మూడు మూడు కథలు ఉన్నాయి బాబు ప్రవీణ్. టైమా? ఈయనేంటి మాట్లాడటం తక్కువ నవ్వడం ఎక్కువ? ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో కూర్చున్నారా? హార్టీ కంగ్రాచులేషన్, ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు ముందుగానే ఉగాది వచ్చేసింది. అదేంటి మూడు మూడు కథలు తీసుకున్నారు మీరు? ఫస్ట్ టైం డైరెక్షన్ కదా? అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నప్పుడు ఒక కథ తీసుకుందాము, ఒక కథను డీల్ చేద్దాము అని అనుకుంటాం. కానీ ఇక్కడేమో విరాజు, తర్వాత రుహాని, కార్తిక్, సుహాసు, తెలియకుండా నేను కూడా ఉన్నాను ఏంటి సినిమాలో. నాకు మామూలుగా చెప్పాలని వచ్చింది అండి కథ. ఓకే, నేను మోర్ ఆఫ్ బాగా మిడ్ ట్వంటీస్లో రోల్ కనెక్ట్ అవుతుంది అనిపించి పాయింట్. ఏంటి గట్టిగా అడిగా, నేను బెదిరించేస్తే మొత్తం కథ చెప్పేసి ఎలా ఉన్నాడు ఆయన? అంటే నాలాంటి యూత్ స్టోరీ అనమాట ఇది. థ్యాంక్ యూ. సరే అయితే మీ అందరు జాతకాలు చెప్పేశాను కాబట్టి అంబావ నన్ను ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు, ప్లీజ్ గూగుల్ పే. ఓకే, సో జనరలీనే మీరు అందంగా ఉంటారు, బట్ స్టిల్ నాలాగా అందంగా అవ్వడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలు కదా, అదే సోప్ పడితే. మీ వీడియోస్, మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తుంటాను. ఐ థింక్ దట్స్ వై ఐ కెన్ సీ దట్స్ ద ఇన్స్పిరేషన్ గ్లో ఆన్ యువర్ ఫేస్. యా, బట్ టెల్ మీ, మీరు హిట్ లాంటి సినిమాలు చేశారు, అలాగే ఆపరేషన్ వ్యాలంటైన్, సాయంతవ్, ఇవన్నీ కొంచెం ఇంటెన్స్ గా ఉన్నాయి కదా. ఇది ఇంటెన్స్ గా ఉంటుందా లేకపోతే ఫ్యామిలీ డ్రామానా? ఇది ఇంటెన్స్లీ ఫనీగా ఉంటుంది. ఇంటెన్స్లీ ఫన్నీ, ఇంటెన్స్ హ్యూమర్ ఉంది. వాళ్ళ ఫేస్ లో అయినా ఇక్కడ నవ్వు కనిపిస్తుందా నాకు? ఈయన ఒక్కళ్ళే ఇటు సైడ్ నవ్వుతున్నాడు, కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లేదు. ఆయన అడగండి ప్లీజ్. ఏ, ఇది కదా రియాలిటీ. వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం దాని మీద బోలెడితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి 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 సోషల్ మీడియా అయింది. కరెక్ట్. యా, మీరు చెప్పండి, ఇలా ఈ బేబీల వెనకాల అండ్ బేబీలు మీ వెనకాల? నాకు అదేంటో తెలియదు, ప్రతి సినిమాలో అలా అవుతుంది. ఈ సినిమాలో మీరు కొంచెం వేరేలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరేలా అంటే కామన్ థింగ్ ఏంటంటే లవ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, అది యూనివర్సల్ కదా. మనకి భూమి పుట్టినప్పటి నుంచి, సినిమాలు పుట్టినప్పటి నుంచి ఆ లవ్ మీదే సబ్జెక్ట్స్ అన్నీ వస్తూనే ఉండాలి. బట్ దాన్ని ఎలా డిఫరెంట్గా చూపించారు అనేది? యా, అంటే ఐశ్వర్య వల్ల వరుణ్ అసలే ఏమయ్యాడు. ఓకే, ఏమయ్యాడు తెలుస్తుంది మీకు? లెవెన్త్. ఓ, లెవెన్త్లో తెలుస్తుంది. మరి శ్రీరంగ నీతులు ఏంటి, ఈయన ఏమైనా చెప్తుంటాడు అండి సినిమాలో శ్రీరంగ నీతులు? లేదండి, ఎవరు చెప్పి. ఆ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే ఒక ప్రోవర్బ్ ఉంది కదండి, చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దానికి సంబంధించింది క్యారెక్టర్స్. అది మిమ్మల్ని ఎందుకు అంతగా మోటివేట్ చేసింది ఆ ప్రోమో? అందరూ అలాగే ఉంటున్నారు కాబట్టి నేను అలాగే ఉన్నాను. ఏమంటే అందరూ అలా ఏం లేరు. ఇప్పుడు సుభాష్ గారు మీరు అలా ఉంటారా, చెప్పేవి సుభాష్ నేతలు, చేసేవి కాదు కదా. ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఇవాళ ఇక్కడికి టైంకి 11 కల్లా వస్తానన్నారు, వచ్చేసారు. కాకపోతే ఇక్కడే లోపలికి వెళ్ళి గదిలో తలుపేసుకొని కూర్చున్నారు, అది వేరే విషయం. మీరు చెప్పే అంటే ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు. మిమ్మల్ని చూస్తున్నా అంటే ఇప్పుడు టీవీలో చూస్తా కదా, ఇట్లా రియల్ చూస్తుంటే మసా వస్తుంది అంతే. సీ రుహాని, నా అందం అలాంటి చూస్తూ ఉండిపోయాడు. చెప్పండి సుభా గారు, కాసేపు నేను అందంగా ఉన్నాననే విషయం పక్కన పెట్టేయండి. అదే శ్రీరంగ నీతులు చెప్తారు కానీ చెయ్యరు అంటున్నారు డైరెక్ట్గా. ఆయన చెయ్యరు మ్యామ్, ఆయన ఆయన ఒప్పేసుకున్నారు ఇందాక. మీరు చెప్పండి ప్రవీణ్ గారు, ఈ మొత్తం వీళ్ళందరిలో కల్లా మిమ్మల్ని ఎవరు ఎక్కువ ట్రబుల్ చేశారు ఈ సినిమా మేకింగ్లో? నిజం చెప్పండి మీరు. ఈ ఉగాదికి మనం నిజాలు చెప్పేసుకున్నాం, ఇంకా ఎంతకాలం మీకు మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి ఇవన్నీ అడుగుతాం ఇంటర్వ్యూలో. అలా కాదు, ఇతను సెట్కి టైంకి రాలేదు, ఇతని వల్ల నాకు ఇబ్బంది అయింది, ఆమె వల్ల ఇలా అని చెప్పేయండి. అలా అయితే ఏం లేదండి, మన ఆయన ఎక్కువ టార్చర్ పెట్టారు. మీరు ఎక్కువ టార్చర్ పెట్టారా? ఏ రకం? మీరు బాత్రూమ్ కూడా ఉన్నారు కదా, మనడు ఆల్మోస్ట్ ఒక 30-40 సార్లు అయ్యో. ఎందుకు అన్నిసార్లు? కరెక్ట్ టైమింగ్ మ్యాచ్ అవ్వడం కోసం. ఎవరి టైమింగ్
బట్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దూకడం ద గోడలు? అంటే యాక్చువల్గా వేరే పర్పస్ కోసం ఎక్కుతానక్క, అదే టైంకి అక్కడ ఒక ఆవిడ వస్తుంది, ఆ పర్థం చేసుకుంటాం. ఓ మై గాడ్, ఇట్స్ అ మిస్అండర్స్టాండింగ్. పాపం కుర్రాడు చాలా మంచోడు. అతను ఆ బాత్రూమ్ గోడలు టైల్స్ ఏంటి అని చూడడానికి, అలాగే స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అని కొంత పెట్టడానికి మాత్రమే ఎక్కాడు, కానీ అంతకన్నా ఇందులో వేరే దురుద్దేశం ఏమీ లేదు. అంతేనా? అంతే. ఐ క్లియర్డ్ ఇట్. బట్ మేము ఎలా నమ్ముతాం? April 11th మేము థియేటర్స్కి వెళ్ళి చూసి తెలుసుకుంటాం. మీరు చెప్పేవన్నీ మేము నమ్మేస్తాం. అబ్బా, నా పేరు సుమా అని ఉండొచ్చు, కానీ నా చెవులో మాత్రం సుమం ఏం లేదు. మహా అవును. మీరేమో అవేవో మొక్కలు పెంచుతూ ఉన్నారు కదా, చాలామందికి ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలన్నీ ఉంటాయి. ఒక సగటు మనిషి ఒకవేళ సిగరెట్లు కనుక కాలుస్తున్నట్టయితే రోజుకి ఎంత ఖర్చు పెడతాడు? అన్నా, నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ యూస్ చేయాలి. అందరినీ చూస్తుండవు. ఒక 1 బ్యాగ్, 2 బ్యాగ్స్. ఓకే, అంటే ఖర్చు ఎందుకు మాకు తెలియదు కదా. 300. 300 × 30 ఎంత చెప్పవా విరాజ్? నాకు తెలియదు. 3,000. 9,000. ఓ మై గాడ్, అంటే ఒక 9,000 రూపాయలు కేవలం అతని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం కోసం ఖర్చుకొని. అదే అనిపిస్తుంది అండి నాకు. ఎంత ఎలాగే మరి మీకేమనిపిస్తుంది అని తర్వాత డబ్బులు కలిసిపోయిందనిపిస్తుంది. ఓకే, యా. ఓకే కార్తిక్, మీ క్యారెక్టర్ గురించి కొంచెం మా ఆడియన్స్కి ఏదైనా వివరిస్తారా, అదర్ దెన్ ద మొక్కలు దట్ ఐ సెడ్? అదే మేము, వాడు ఒకటి సాధించాలనుకుంటాడు, అది సరిగ్గా అవ్వదు. వాడిని ఇంకోటి ఏదైనా సాధిస్తుందా? అదే, వాడు సరిగ్గా అవ్వకపోయేసరికి వాడిని ఇంకేదో సాధిస్తూ ఉంటుంది. దాని నుంచి ఎలా బయటకు వస్తాడా రాడా ఏంటి వాడి కథ అనేది ఆడి కథ. ఓకే, వాడు బయటకు వస్తే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే కాన్షియస్గా ఉండి ఏదైనా మనం సాధించుకోవచ్చు, కానీ అన్కాన్షియస్గా ఉండి సాధించుకోలేము. సబ్కాన్షియస్గా ఉంటే సాధించుకోవచ్చేమో. ఇఫ్ కాన్షియస్. ఓకే, టూ మచ్ ఆఫ్ కాన్షియస్నెస్ అయిపోయింది. రుహాని, ఇక్కడ ఈ ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి, మన విరాజ్, సుహాస్, కార్తిక్, వీళ్ళల్లో ఎవరు ఏడిస్తే బాగుంటారు, అంటే సీన్ పరంగా ఎవరు నవ్వితే బాగుంటారు, ఎవరు మాట్లాడితే బాగుంటారు? ఏడిస్తే వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? అంటే ఎవరు బాగా ఫిల్మ్లో నువ్వు ఏడుస్తున్నావు కదా. అది ఒక పని చేద్దాం, జస్ట్ ఊరికే ఒకసారి మీరందరూ బాధల్లో ఉన్నారు ఇప్పుడు, మిమ్మల్ని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది యాజ్ యూజువల్. ఓకే, మీకు అంబాజీపేటలో జరిగిన గౌరవం ఏదో జరిగింది, మీరు కేర్ ఆఫ్ కంచరపాలెంలో. నాకు వ్యసనాలు వదిలి వెళ్ళట్లేదు. మీరు బాధలో ఉన్నారు, కొంచెం బాధపడండి ముగ్గురు. 1, 2, 3. డైరెక్టర్ ఎలాగో బాధల్లో ఉన్నాడు. ఓకే, రెడీ, యాక్షన్. పండుగ బాధ బాధలో ఉందని బాధ ఎలా తెలుస్తుంది? మా అంతా మూసుకుంటే యాక్టింగ్ స్కూల్ జరుగుతుంది. యా, ఇప్పుడు చెప్పండి. చూసారు కదా, ఐల్ షో యూ విత్ అదర్ వన్ ఆల్సో. రెడీ, నవ్వితే నవ్వితే నాకు నవ్వితే నవ్వుతారు. రెడీ, అది చేస్తున్నాను. అండ్ మాట్లాడితే అలాగో మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి. ఓకే, ఏడిస్తే నవ్వితే అండ్ నవ్వితే సుహాస్ ఇప్పుడే నవ్వారు. సుహాస్ ఏడుస్తా అని అనుకుందా? నువ్వు నన్ను ఏడిపించి ఏడిపించి అలవాటు అయిపోయి. అదే సినిమాలో కూడా ఏడిపిస్తున్నాడు. సో ఐ థింక్ ఈ సినిమాలో ఏడిపిస్తున్నాడా? అంటే ఏడిపించింది, లిటరలీ ఏడిపించడం కాదు, బట్ జస్ట్ సేయింగ్ సేయింగ్ క్యారెక్టర్ పరంగా. క్యారెక్టర్ పరంగా. ఓకే, అండ్ థర్డ్ మాట్లాడితే మాట్లాడింది కాబట్టి నేనే మాట్లాడితే. యాక్చువల్లీ ప్రవీణ్, ఏ ఫ్యాన్స్ ఉన్నారు కంప్లీట్ చేస్తుంది. సరే, ఫైనల్ క్వశ్చన్, అంటే మన ఇద్దరమే ఇక్కడ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నాం కాబట్టి, ఈ 4 మెంబర్స్ లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరో చెప్పి. సుమా గారు ఎందుకు చేస్తున్నారు? వదిలేండి, వదిలేద్దాం, వదిలే కావాలంటే చెప్పండి, నేను చెప్పను. సరే, దీన్ని మేము పార్ట్ 2 ఆఫ్ శ్రీరంగ నేతలు ఇంటర్వ్యూలో టెలికాస్ట్ చేస్తాము. నెక్స్ట్ 2 కాదు, అక్కడి వరకు వేచి ఉండండి. మీకు విరాజ్ ఎవరైనా ఇలా నీతులు చెప్పారా ఇండస్ట్రీకి వచ్చేటువంటి టైంలో ఇలా ఉండాలి అలా? ఎవరు ఎక్కువగా ఎవరు సజెషన్ మీరు ఫాలో అయ్యేవాళ్ళు? అంటే నేను పాజిటివ్ అంటలేయో. యా, ఫ్యామిలీలో మా అమ్మ ఉండేవారు కాబట్టి ఇండస్ట్రీలో ఎక్కువ ఆయనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదైనా కథ ఓకే చేసుకోవాలని ఏం చేసినా మా ఆయన అడిగేవాళ్ళం అన్నమాట. ఓన్లీ నీతులు, బట్ సలహా కింద తీసుకునేవాళ్ళం. అలాగే బయట నుంచి అయితే చాలా మంది చెప్పేవారు, నీకు ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీ, యాక్టింగ్ ఎందుకు, అలా అలా అయితే చాలా మంది చెప్పేవారు. బట్ వినలేదు కాబట్టి మేబీ ఈరోజు కరెక్ట్.
చాలా మంది వినలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నారు. మీకు ఎవరైనా చెప్పారా ఇలాగ నీతులు? హూ అడ్వైజ్ యూ? వాట్ ఈస్ ద బెస్ట్ పాజిటివ్ అడ్వైస్ దట్ యు హర్డ్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ దట్ యు పాజిటివ్ అడ్వైస్ ఇండస్ట్రీకి వచ్చిన ముందు? ఎస్, చాలా మంది చెప్తున్నారు కదా ఇండస్ట్రీ ఫర్ గర్ల్స్ ఇట్స్ నాట్ సేమ్ బ్లా బ్లా, దట్ వాజ్ ద వర్స్ట్. అండ్ బెస్ట్ వాజ్ మై ఫాదర్స్ అడ్వైస్. హీ టోల్డ్ మీ వీ డోంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్స్ బికాస్ మై బోత్ మై పేరెంట్స్ వర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, సో దే టోల్డ్ మీ యూ నో యువర్ జాబ్ బెస్ట్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ డిసిజన్ యూ మేక్ యూ స్టాండ్ అప్ టు యువర్ డిసిజన్స్. సో ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ అడ్వైస్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ మీ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ సో మీరు చేసేటువంటి సినిమాలు కానీ అన్ని కూడా ఇట్ ఇస్ యువర్ ఓన్, ఇట్స్ మై కాల్, ఇట్స్ యువర్ ఆల్ మై డిసిషన్స్, నోబడీ ఇస్. వెరీ సూపర్. ఓకే, మీరండి. నాకు మా మాయ ఉన్నారండి, అర్జున్ సూర్య అని. ఓకే, ఆయన చెప్తా అంటారు. ఎవరండి మీ మామయ్య? నాకు ఇందాకే ఒకసారి ఐరిస్ స్కాన్ చేసినప్పుడు డౌన్ వచ్చింది, రెండు మూడు పేర్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ప్రవీణ్, అర్జున్, సూర్య, ఆయన రోజు చెప్తా ఉంటారండి నాకు నీతులు. ఏమండి ఇన్ని పేర్లు మీరు పెట్టుకోవడానికి గల కారణం? పాస్పోర్ట్లు మార్చుకోవచ్చానా? లేదు. ఓకే, ఆయన ఏం నీతులు చెప్పారు బాబు? అబ్బో ఇక్కడ చెప్తే బాగోదేమో. ఓకే, అదే జోక్స్ అపార్ట్ సినిమాలు బాగా చేయాలి అది అని చెప్పి ఆయన ప్రతిసారి ఒక కమ్ముడిగా చూసుకుని చెప్తా ఉంటారు. అందుకే ఎప్పుడైనా బాగా విన్నాను స్టాడ్గా, అంటే వెరీ వెరీ డిస్ట్రక్టివ్గా ఎవరైనా చెప్పినవి వాళ్ళ పేర్లు చెప్పక్కర్ మర్చిపోతాం మ్యామ్, నేను అవన్నీ పట్టించుకోను. వెరీ నైస్. నేను అనుకున్నా ఇంత గుబురు చూసింది కదా లోన గుబిరిపోయి ఉంటుంది, అన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట అక్కడి నుంచి అక్కడే పిచ్చుకలు ఎండిపోయినట్టు. వెరీ నైస్. సుహాస్, మీకు అంటే మీరు అందులోనూ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ యూ హ్యావ్ కమ్ టు హీరోగా కలర్ ఫోటో సినిమా కానీ అంబాజీపేట కానీ అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వచ్చారు. సో బిగినింగ్ డేస్లో ఎలా ఉండేది, ఇప్పుడు అదే మనుషులు కలిసినప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారు? లక్కీగా నాకు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పటి నుంచే మా చాయ్ బిస్కెట్ ఫౌండర్స్ కానీ అండ్ సందీప్ మా ఫ్రెండ్స్ కానీ అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఎవరు డిస్టర్బ్ చేసే మాటలైతే ఎవరు తెలిసిన వాళ్ళు అనలేదు, తెలియని వాళ్ళే అన్నారు కాబట్టి గుర్తులేవు. తెలియనివన్నీ కూడా డిలీట్ కొట్టేశారా? అంటే డిలీట్ కొట్టడం కానీ వాళ్ళు అంత పరిచయాలు లేదన్నాడు. తెలిసిన వాళ్ళు అయితే ముఖపరిచయం ఉన్న వాళ్ళు కూడా అందరూ పాజిటివ్గానే ఉండేవాళ్ళు, అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, ఇది కూడా ఒకటే స్టోరీ కదా, నాట్ త్రీ స్టోరీస్? త్రీ క్యారెక్టర్స్ అండి, మోర్ ఆఫ్ వన్ ఫిలిం అండి. ఓకే, మొత్తం లింక్డ్ ఉంటుంది. ఫైవ్ క్యారెక్టర్స్, ఫైవ్, 1, 2, 3, 4, ఫోర్, ఇంకా చాలా క్యారెక్టర్స్. ఓకే, సో ఏ క్యారెక్టర్కి ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందంటారు? ఊరికే పెట్టిద్దామని ఏమైనా లేదా? అందరికీ అలా ఎలా మీరు కొలిచి కొలిచి ఇచ్చారా? అలా ఏం లేదా, రాసుకున్నప్పుడు అంతే అంతే ఆబ్వియస్గా, అంటే వర్ ఆఫ్ స్టోరీ బేస్ మీద వెళ్ళిపోయానండి. ఓకే, ఇప్పుడు రుహాని అడిగినటువంటి క్వశ్చన్ మనం ప్రవీణ్ అడుగుతాము. ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆల్ యాక్టర్స్లో కల్లా ఎవరు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు, ఎవరు హ్యూమర్ బాగా పండించగలుగుతారు? రెండే, టూ. ఇంటెన్స్ అంటే స్వరాజ్. ఓకే, హ్యూమర్ మీరు ఇప్పుడు చూడాలి, ఆయనకు ఒకటి ఇచ్చేసారు, వీళ్ళు ముగ్గురికి ఇవ్వాలి ఇప్పుడు ఏదో. మీరు ఇంకా నాలుగు ఆప్షన్స్ ఇవ్వండి మొత్తం అందరికి. ఉగాది కదా, కొన్ని బయట అమ్మేసి నలుగురు పెట్టి రెండే క్వశ్చన్లు అడిగిపోయి. హ్యూమర్ అయితే అందరూ బాగా, అండ్ ఒక్క పేరే చెప్పాలి మీరే. నేను కూడా ఈ గేమ్లో ఇంక్లూడెడ్ అని నాకు తెలియదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు చేశారు అండ్ ఆల్సో అనదర్ అజయ్ సార్, అజయ్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మొత్తం, అంటే సాంగ్స్ అన్ని కూడా హర్షవర్ధన్ గారు చేశారా? హర్షవర్ధన్ గారు ఒక సాంగ్ చేశారు, అజయ్ సార్ టూ సాంగ్స్ చేశారు, ప్లస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అజయ్ సార్ చేశారు. ఓకే, సో ఈ మూవీని చూడడానికి వచ్చేటువంటి ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? కంప్లీట్ లైక్ హ్యూమర్ ఉంటుందా, లేకపోతే ఫుల్ అండ్ ఫుల్ లైక్ పడిపడి నవ్వుకుంటారు, లైక్ ఆల్ డే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు? పడితే పడకుండా మంచిగా నవ్వుకుంటారు, మంచిగా ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సరే ఇప్పుడు ఈ ఈ టీంలో బాగా సింగర్స్ ఎవరున్నారు? సుహాస్ అన్న.
మీరు కూడా అంట కదా. నేనండి ఈయన ఆఫ్టర్ 9:30 అన్ని పాటలు ఆఫ్టర్ 9:30 సింగర్స్ ఉన్నారా ఇక్కడ? జియో పాలిటిక్స్ దగ్గర నుంచి గన్నీలో అన్ని చెప్తారు అన్ని 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 చెప్తారు. చిచి ఎంత బాగా చేస్తారు అంటాడు. సో భయ్యా ఎవరైనా సినిమాలోని ఏదైనా ఒక పాట మా కోసం వినిపిస్తారా? ఫోన్ లో పెట్టలేదు గృహాని గ్యారెంటీ ఒక పాట ఉందండి నాకు. ఐ కాన్ సింగ్. అమ్మాయిలు పాడితేనే బాగుంటుంది. ఎవరన్నారండి? ఎవరన్నారు? ఆయన అమ్మాయిలతో ఉండి ఉండి అలాంటి పాటలు. ఓకే సో యూ హ్యావ్ డన్ థ్రిల్లర్ అండ్ దిస్ హౌ డిఫరెంట్ ఇట్ ఇస్ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఆపరేషన్ వ్యాలంటైన్ కానీ సైంధవ్ కానీ? సైంధవ్ అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఆబ్వియస్లీ లైక్ ఐ ప్లే అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్, సేమ్ అందులో కూడా అదే. కానీ ఈ అమ్మాయికి షీఈస్ ఫుల్ ఆఫ్ డ్రామా. ఓకే. So, and she is going through multiple emotions. Mm-hmm. And what she thinks about herself, that's not how she is. Oh! Yeah. Chala mandi alage batikestu untaru. Vaalla gurinchi oka point of view untadi kani bayata vallaki adu undadu. Okay. Yeah. So, that's the character. That's the character. Okay. Ika cinema shooting sambandhinchi edaina oka visesham kani edaina oka incident kani anything that you would like to recall about? ఇన్సిడెంట్ అంటే చెప్పండి. అది ఏ ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ చేసి ఆలోచిస్తాము. ఊరుకోండి ఈ మధ్య కొన్నాను ఇలా అన్నా కూడా కంట తడి పెట్టుకున్నా అని రాసేస్తున్నారు కాబట్టి. అది దాన్ని ఏమని పిలుస్తారు మిస్టర్ జస్ట్ ఆ సిటీలో పెద్ద డంపేట్ అండి. ఓకే. నేను అప్పటికి మేమే 2 hours ముందు ఇంకా చచ్చిపోతున్నాం అంట. సిటీలోనే పెద్ద డంప్ చేయడా అక్కడ నుంచో పెట్టారు అక్క పెద్ద పెద్ద డైలాగ్స్ ఎండ అంటే మబ్బు మచ్చు కూడా లేదు అక్కడ అంత ఎండలో. వీళ్ళే అవును మీరు వెళ్ళట్లేదు ఏంటి ఎండలో అక్కడ ఉండలేమండి. మరి మేము అంటే కెమెరా వీళ్ళు ఎక్కడో పెట్టుకున్నారు పంపించారు. అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది అదే సిటీలో పెద్ద డంప్ ఏంటంటే ఎక్స్పెక్ట్ ఆలోచించండి. అంటే మీకు ఎప్పుడైనా సుహాస్ గారు ఏమైనా మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ అలా చేసి మీరు దీన్ని పగ తీర్చుకుందాం మనము? మేము యాక్చువల్లీ రియలిస్టిక్గా ఉండటం కోసం ట్రై చేసాం. అది రియలిస్టిక్గా వచ్చిందా? ఏంటబ్బా ఇవన్నీ బ్యాగ్లు బ్యాగ్ ఏంటి కదులుతున్నాయి అంటే అక్కడ పందిలు వస్తా పక్క నుంచి అలా తిరుగుతూ ఉంటాయి. గుర్తుందా? చాలా పెద్ద డైలాగ్ ఎలా కూడా కష్టపడి అక్కడ చెప్పేశారు డైలాగ్. సూపర్ కార్తిక్, మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఆ సక్సెస్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది? అతిగేం చేయలేము. ఊరుకోండి రికగ్నిషన్ వచ్చేసేయలేదు విపరీతంగా బయట వచ్చింది అంటే అప్పటి వరకు ఆ క్వశ్చన్ అడిగారు కదా దానికోసం ప్రిప్ అవుతున్నా అక్కడ అదృష్టం లేను వేరే. కానీ నన్ను తీసుకెళ్లి బాత్రూమ్ లో కూర్చోబెట్టేసి ఆయనకి ఏంటో బాత్రూమ్ ఫ్యాంటసీలు ఎక్కువ అంటే చాలా మంది బాత్రూమ్ లోనే కదా ఆలోచన ఆలోచన అందుకని. చెప్పండి మీకు జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పండి. అదే బాత్రూంలో కూర్చొని సిగరెట్లు తాగమంటాడు ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు ఇచ్చేసారు మాస్టర్. జనరల్ గా జరిగేదే కదా ఇది ఇదేంటి ఇది అలవాట్లేదా? నాకు అలవాట్లేదు ఆయన కనెక్షన్ బాత్రూమ్ బికాస్ ఈవెన్ మై క్యారెక్టర్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆల్సో ఇస్ హావింగ్ అ మేజర్ రియలైజేషన్ ఇన్ ద బాత్రూమ్. ఆయన బాత్రూమ్ సిగరెట్ కారుస్తాడు ఈవిడకేమో బాత్రూమ్ లో రియలైజేషన్. ఎందుకు బాత్రూమ్ లో నుంచి వస్తారు యాక్సిడెంట్లీ జరిగిపోయింది. మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బాత్రూమ్స్ మ్యామ్. ఇది ఒక బాత్రూమ్ నేను చేసింది ఒక లాడ్జ్ లో బాత్రూమ్ ఇది ఒక పాష్ బాత్రూమ్. ఏమండి ఒకటో రెండో సార్లు జరిగితే దాన్ని యాక్సిడెంట్ అంటారు ఇన్ని సార్లు జరిగితే నొత్తి గదాలు ఏమన్నా దగ్గర. ఇప్పుడు ఈయన ఎన్ని ఇంట్లో ఆలోచించుకోవాలన్నమాట నేను పెట్టాను ఆలోచించడం కూడా బాత్రూమ్ లో అదే. ఎస్ సో మీ క్వశ్చన్ వాజ్ అబౌట్ కేర్ ఆఫ్ కంచరపాలెం హౌ ఇట్ మోల్డెడ్ యువర్ కెరియర్ అని. ఎందుకంటే అప్పుడు ఇట్ వాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ తెలుగు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్డ్.
ఇంకా ఆలోచించలేదు మేము, టు బి ఫ్రాంక్. ఇప్పుడే ఆలోచిస్తున్నాయి ఏం రావట్లే టక్ అని. దా తర్వాత ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు కంటిన్యూస్లీ. అంటే మీరు ముందు థియేటర్స్ అలా చేస్తున్నారా? ఓకే, డ్రామా. వెన్ ఐ వాస్ 10 ఐ స్టార్టెడ్ థియేటర్స్ మ్యామ్. ఓ, నాలాగే చిన్న వయసులోనే. కంగ్రాచులేషన్స్. ఓకే, బాలనటుడు. ఓకే, అంటే వెన్ యూ వర్ 10 ఆర్ యూ వర్ ఇన్ 10th? నో, వెన్ ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్. ఓకే, యూ స్టార్టెడ్ డూయింగ్ స్టేజ్ ప్లే. ఏదైనా డైలాగ్ గుర్తుందా స్టేజ్ ప్లేలో చేసిన వాటిలో? చాలా పెద్ద పెద్ద డైలాగ్స్, ఆల్మోస్ట్ స్టేజ్ యాక్టర్స్, మనకి మొత్తం నాటకం అంతా గుర్తున్నాయి. కానీ పర్లేదు, మీకు వేరే పాత్రలు కావాలంటే చెప్పండి, ఇక్కడ ఉన్నారు, మనం వెంటనే వాళ్ళని మలిచారు. అంటే చిన్నప్పుడు కదా మరి, చిన్నపిల్లడు చెప్తే బాగుంటుంది. నేను ఇంత పెద్దగైన తర్వాత ఆ డైలాగ్స్ చెప్తే బాగోదేమో అని. ఏం డైలాగులు అవి? అదే మరి, అమ్మకు నాన్న చేస్తున్న ద్రోహానికి అని ఉంటాయి. చెప్పండి చెప్పండి. అదే మేము చిన్నపిల్లలు చెప్తే బాగుంటుంది. సో ఓకే, గాట్ దట్. Ruhani, you also have an experience of theater? No. It's directly into? It's directly into movies. And how did it happen? It happened, I was in Bombay. Like movies? Mm-hmm. Or acting? Acting. It happened actually very... So, college lo chadvinappudu, somebody contacted me to cast me in their music video. So, ala jarigindi. I am accidental actor. Oh. Then ebbudu alochinchaledu that I want, like, I'll be an actor. So yeah. Jarigipoyindi. Yeah. Yeah. And then after that I started enjoying the process a lot. Okay. Ee Sriranga Neethulu cinema meeru start chesi kontha kaalam ayyindani vinnanu. Avunu. Okay. Ante enta enta ee procedure anta enta time pattindi? Ippudiki 3 years and start nunchi. Okay. అంటే ఈ మధ్యలో మీరు స్టార్ట్ చేసిన దగ్గరకిను ఇప్పుడు రిలీజ్ టైం కల్లా విరాజ్కి ఒక బేబీ సినిమా వచ్చేసింది, సుహాస్ ఏమో రైటర్ పద్మభూషణ్ అని ఇలాగా. సో అది ఏమైనా చేంజ్ చేసిందా ఆ కంప్లీట్ డైనమిక్స్ ఆఫ్ ద మూవీ? ఖచ్చితంగా మారిందండి, వ్యూ పాయింట్ మారింది ప్రాజెక్ట్ మీద. ఓకే, కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్ అలా సక్సెస్లో వచ్చినా సరే అందరూ వచ్చి ఈ మూవీని సపోర్ట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రవీణ్ గారు? కొంచెం వాళ్ళ గురించి మెచ్చుకోండి. అందరికి థ్యాంక్స్. అదే మీరు అప్రోప్రియట్ లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు హానీకి. కార్తీక్ రత్నం ఎక్కువ అలా ఏముంటుంది ఏమంటాడు? కార్తీక్ అంటాడు అంతే, పద్మ అని తెలుసు అని కూడా ఇప్పుడే తెలుస్తున్నాను. అవునండి, మీరు అంటే ఏం రత్నం గారికి ఏమైనా అవుతారు? అవుతాను అభిమాని. ఏమవుతాడు? అభిమాని అవుతాడు అండి. అభిమాని అను అభిమాని అభిమాని అవుతాడు. యా, సో విరాజ్, మీకు ద సక్సెస్ ఆఫ్ బేబీ, ఇందాక తనను అడిగినట్టుగానే కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా, హౌ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం మెంబర్స్ మూవీ చూసేశారు అండ్ ఎవ్రీబడి నోస్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ డీటెయిల్. సో హౌ హ్యాస్ ఇట్ చేంజ్డ్ యువర్ లైఫ్? యాక్చువల్లీ సో మచ్, ఎందుకంటే బిఫోర్ బేబీ యాజ్ అన్ యాక్టర్గా ఇండస్ట్రీలో తెలుసు, ఏదో కొంతమందికి వీడు బాగానే చేస్తాడు అలా తెలుసు తప్పితే. ఇప్పుడైతే నాకు తెలిసి బేబీ సినిమా తెలుగు ఆడియన్స్ ఎక్కడున్న, వరల్డ్ ఎక్కడున్న అందరూ చూశారు. సో దానివల్ల ఏంటంటే, హూ ఇస్ దిస్ గాయ్ అన్నది అయితే తెలుసు ఫర్ షూర్, దే నో మీ. సో దానివల్ల యాజ్ అన్ యాక్టర్గా నాకు కొంచెం స్కోప్ పెరుగుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే కథలు కానీ లేకపోతే వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువయ్యాయి నాకు ఇప్పుడు, ఒక అంటే ఎంచుకునే అంత ఇది వచ్చింది బికాస్ ఆఫ్ ఒక హిట్. సో ఆ ఎక్స్పోజర్ అయితే చాలా ఉందన్నమాట బేబీ తర్వాత. ఓకే, సో మీరు ఇప్పుడు ఎలాంటి కథలు ఎంచుకోవాలనుకుంటున్నారు? అలాంటి లవ్ స్టోరీసా లేకపోతే ఇదంటే బేబీ కన్నా ముందు? ఇది బేబీ కన్నా ముందు చేసింది. అవును, అలా నేను పర్టికులర్గా ఏం లేదు, వాట్ ఎవర్ ఇట్స్ లైక్ నాకు ఇది చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ అయితే ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్ అనమాట. నథింగ్ లైక్ పర్టికులర్ ఇదే చేయాలి అలా ఏం లేదు, నథింగ్ లేదు. ఓకే, అండ్ అమ్మాయిల గురించి జనరల్లీ ఏమంటారంటే తను కట్టుకున్నటువంటి సారీ ఇలాంటి సారీ నేను సేమ్ కట్టుకున్నాను, అబ్బా వేరే ఉంటే బాగుండేది ఇలాంటివి ఉంటాయి కదా. బాయ్స్ మధ్యలో అలాంటివి ఏమైనా ఉంటాయా, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ టేస్ట్ బట్టి ఉంటుందా? కంపారిజన్స్ ఉండవు, కంపారిటివ్లీ అలా చేయరు. అబ్బాయి అమ్మాయిలు చేసినట్టు చేయరని నా ఫీలింగ్. ఈ రోజు మాకు ఏమైనా నచ్చింది అనుకోండి, ఇప్పుడు మంచి వాచ్ వేసుకున్నాడు అనుకోండి, తీసుకొని మేము వేసుకుంటాం అంతేగాని వేసుకున్నారు చూడు అని మాత్రం అనమాట డైరెక్ట్ గా. నెక్స్ట్ సుహాస్ అన్న వాచ్ ఇచ్చేస్తాడు కాబట్టి. చేస్తారా సుహాస్? ఇచ్చేస్తాను. కార్తిక్ కోసం ఏమైనా నయనకి అయితే ఇస్తారా? ఇస్తామండి. ఓ, ఎవరికైనా ఇచ్చేస్తారా? ఓకే, మీకేమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఆన్ సెట్ కానీ
అవుట్ ఆఫ్ సెట్ కానీ రుహాని ఒక పెద్ద ఇన్సిడెంట్ చేసింది. ఒక కార్ సీన్ ఉంటుంది, ట్రైలర్ లో అబ్జర్వ్ చేస్తే డ్రిఫ్ట్ ఉంటుంది కార్, అవును, అది విడిగా కాన్వర్సేషన్ ఉంటుంది దాని ముందు. సో కాన్వర్సేషన్ అప్పుడు కెమెరా పెట్టి మా ఇద్దరిని యాక్షన్ చెప్పారు ఫోన్ పెట్టి. సో డ్రైవ్ తను డ్రైవ్ చేస్తుంది, డ్రైవింగ్ సంగతి పక్కన పెడితే మెయిన్ రోడ్ లో మన రోడ్ నెంబర్ 45 దగ్గర వెళ్తుంటే మధ్యాహ్నం పూట లాస్ట్ కాన్వర్సేషన్ అంతా అయిపోయింది, డ్రిఫ్ట్ దగ్గర ఉంది, డ్రిఫ్ట్ దగ్గర ఇలా తిప్పేసింది అనమాట. వెనకాల ఎవరు లేరు, ఉండుంటే లేచిపోయేవాళ్ళు అసలు మంచి ఫుటేజ్ వచ్చేది. మీరు జీవించేస్తారండి అంటే ఓన్లీ మీరే ఉన్నారు, కెమెరా అటాచ్ చేసారు అంతే. ఓకే, అంటే ఏమైనా అయితే మీ డామేజ్ మీకే జరిగి ఉంటారు. కంగ్రాచులేషన్స్, యూఆర్ వెరీ లక్కీ. మీ తర్వాత ఏమైనా డిసిషన్ తీసుకున్నారా ఇంకెప్పుడు నేను ఇలాంటి షార్ట్స్ చేయకుండా? చేస్తాను కానీ డ్రైవింగ్ ప్రాపర్గా కేర్ఫుల్గా చేస్తాను. దానికి డ్రైవింగ్ డ్రిఫ్టింగ్ రావాలి. మరి ఇప్పుడు ఐ విల్ లెర్న్ డ్రిఫ్టింగ్ ఫర్ దట్. డ్రైవింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యారా? లేదు, మళ్ళీ ఎవరో ఒకరు రేపు ఎల్లుండి సీన్ పెడతారో జాగ్రత్త. ఐ స్టిల్ హావ్ టు గివ్ మై లెర్నింగ్ లైఫ్. రాజ్ దగ్గర మేము ఒకసారి చేసామండి. ఓకే, నేను వెనకాల సీట్లో, నేను సినిమాటోగ్రాఫర్ ఉన్నాము. ఒక్కసారి ఇంకా ఒక నేను మధ్యలో నాకు అర్థమైంది, నేను ఒకసారి కార్ అబ్బాయి చెప్పి దిగిపోయా సినిమాటోగ్రాఫర్ నేను చేసుకో. సినిమాటోగ్రాఫర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన టిజు టిజోటామీ టిజోటామీ ఓకే ఫ్రమ్ కేరళ మలయాళి. ఓకే, చెప్పండి వారి గురించి. ఇందాక కార్తిక్ చెప్తున్నారు చాలా ఇరుకిరుకు ప్లేసెస్లో కూడా, అందులోనే మీరు బాత్రూమ్ షార్ట్స్ ఎక్కడ పెట్టించారు కాబట్టి must have been really difficult for him. చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద లైవ్ లొకేషన్స్ అవన్నీ మ్యామ్, చాలా లైవ్ లొకేషన్స్లోనే నా పార్ట్ అయితే ఎక్కువ వరకు షూట్ చేశారు. అక్కడ చాలా కష్టంగా ఉండేది ఆ కెమెరా పెట్టడం కానీ. అందరివి లైవ్ లొకేషన్స్. దానికి అలా చూసావు? ఓకే, అందరి లైవ్ లొకేషన్సే మ్యామ్. సో అది కష్టంగా ఉండేది మ్యామ్, ఇంకా చాలా ఇరుగ్గా ఉండేది. దానిలో కూడా ట్రాలీ షార్ట్స్ అవి అడిగేవాడు ఏమని. సో బాబు చాలా కష్టపడింది. ఆఫ్ రికార్డ్ అయితే చాలా మంచి వచ్చేలా ఉన్నాయి కాశ్మీర్ గురించి. చాలా బాగుంటుంటది, ఎక్కువ సీరియల్ కలిసాడు సినిమాలు. ఐ నో రోజు కి 70-80 వరకు అలవాటు ఉంది కొంచెం ఎక్కువ. మీ చూడలేదా మొన్న గుంటూరు కారంలో మన మహేష్ బాబు గారు చెప్పారు ఇంటర్వ్యూలో ఆయన హెర్బల్ నాకు మీడియా సిగరెట్లు అలాంటివి తెచ్చించాడు మేము. ఎందుకన్నా కొంచెం మంచివి తీసుకురావచ్చు కదా అంటే క్యారెక్టర్కి అదే కావాలి అనేవాడు. క్యారెక్టర్ ఫిట్నెస్, క్యారెక్టర్ ఫిట్నెస్ అంటారు కానీ ఆ తర్వాత యాక్టర్ ఫిట్నెస్ పోతుంది. ఓకే, సో అలా సినిమా కంఫర్టబుల్ అండి. అలవాటు ఉన్నతంలోనే కలిసాం, అలవాటు ఉన్నతంలాగా కాల్చారు మ్యామ్, అలవాటు ఉన్నతంలాగా క్యారెక్టర్లు. అదే అర్థమైంది నాకు. సో దట్ ఈస్ అబౌట్ ఆర్ డిఓపి టిజు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆయన గురించి? టిజు చూస్తున్నాడు ఇవిడ నమ్మల్ని డైరెక్టర్ సంసారికే. సో ఎంతా పర్యాలి అంత పర్యం చెప్పాలనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ అసోసియేట్ కెమెరామెన్ చేశాడు సుజిత్ గారి దగ్గర. ఓకే, సో తమిళ్ మలయాళం తెలుగు కూడా మాట్లాడేస్తాడు, చాలా మంచి వర్క్ చేశాడు. సుహాస్, మీరు ఈయన స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి ఒప్పించారా లేకపోతే నరేషన్ ఒప్పుకున్నారా? ఆంథాలజీ లాంటిది కదా, ఎందుకు ఒప్పుకున్నారు ఈ సబ్జెక్ట్? నరేషన్ ఉన్నప్పుడు ఒప్పుకున్నాను అక్క, నాకు కరెక్ట్ పంపించాను. నరేషన్ కూడా చెప్పు. నరేషన్ నిజంగానే మీకు వచ్చిన స్క్రిప్ట్ అన్ని చదువుతారు అసలు రాసిన అన్ని స్క్రిప్ట్లు మొత్తం కూర్చొని చదువుకోవాలి కెరీర్ కదా. అదే ఇంకా అది కూడా చదివి పంపితే ఎలాగో అప్పట్లో చదవాలి మనం. కార్తిక్ మీరు కూడా స్క్రిప్ట్ అంటే నాకు నిజం చెప్పిందని? సరే నువ్వు ఏదో చెప్పాలని వచ్చాను, చేంజెస్ చెప్పాడు చేస్తావు అంత లేదు మ్యామ్, చేంజ్లు లేదు ముందు నుంచే తెలుసు మ్యామ్, మీరు చెయ్యాలంటే చేస్తాను అంతే. నేను ఓ బలవంత పెట్టాడు? బలవంత ఏం లేదు, నాకు ఇంకొక స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ చాలా బాగుంటుంది మ్యామ్ బేసికలీ. సో ఇది చేసేస్తే అది ఇస్తాడేమో అని చెప్పి ఇది చేస్తాను నేను ఫస్ట్. మై గాడ్, అది నచ్చలేదు.
కథ నచ్చలేదు అనమాట. కథ నచ్చిన తర్వాత ప్రాసెస్లో నచ్చింది మీకంటే? కథ చెప్పాడు ఫస్ట్. ఓకే, చెప్పాడు అంటే చాలా కనెక్టెడ్గా ఉంటుంది అనమాట క్యారెక్టర్స్, నాది కానీ తంది కానీ. ఓకే, సో ఐ ఫెల్ట్ చాలామంది రిలేట్ అవుతారు అనిపించింది. సో అలా నాకు చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్కి బాగా రిలేట్ అవుతారు అనిపించింది మ్యామ్. ఓకే, బాగా రిలేట్ అవుతారు. అదే తనకు కూడా, మోర్ రిలేటెడ్ అండి. అదే అన్నం చూసి సేమ్ అలాగే చేశానండి ఆయన బయోపిక్ లాగా. యాక్చువల్లీ ఇంకో పాయింట్, ప్రవీణ్ది బోల్డ్ రిలేట్ అవుతాయి అనమాట. ఆయన నరేష్ చేసేటప్పుడు నా లైఫ్లో జరిగినవి, ఇన్సిడెంట్స్ నుంచి ఇది ఇన్స్పైర్ అయ్యాను కొన్ని అన్నట్టుగా, రైటర్ కూడా తనే కాబట్టి కొన్ని చెప్పేవాడు అనమాట. అలా మా ముగ్గురు కథలో ఏదో పాయింట్ ఉంటుంది అంతే. ఓ, మీరు సినిమా చూసే అడగచ్చు నాకు. మీరు నేను సినిమా వరకు చూడక్కర్లేదు, మీ అందరి కథల్లో ఉండే కామన్ పాయింట్ బాత్రూమ్. బాత్రూమ్. సో నేను అక్కడి నుంచి నా కథ నేను అనుకుంటాను ఏప్రిల్ 11th చూసిన తర్వాత ఏమై ఉంటుంది ప్రవీణ్ కథ అని. కానీ మీకు ఇది అన్యాయంగా అనిపించట్లేదా ప్రవీణ్? ఈయనకు మాత్రం హీరోయిన్ పెట్టారు, వాళ్ళిద్దరికి ఏంటి పాప రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు. అవసరం లేదనిపించింది. అవసరం లేదనిపించిందా, లేకపోతే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి బడ్జెట్ తగ్గించడం కోసం అని వీళ్ళిద్దరికి హీరోయిన్ లేకుండా చేశారా? ఇద్దరు మ్యారీడ్ అంటే అంటే ఫీమేల్ లీడ్ లేకుండా నా లైఫ్ లో లేదు, వేరే వాళ్ళ లైఫ్ లో ఉంటాం, నాకు ఇబ్బంది. నాకు రీసెంట్లీ బాబు పుట్టాడు కదా, సో ఆయన నెక్స్ట్ సినిమా తీస్తే నీకు అందులో కూడా ఫాదర్ క్యారెక్టర్స్ అవి మీకు రియల్ లైఫ్ లో ఉన్నారు కదా, అక్కడ పెళ్ళి అయిపోయింది, ఇక్కడ బాబు ఉన్నాడు, సో ఇవన్నీ లేకుండానే ఇస్తాడు. కార్తిక్ మీరు ఆలోచించారా? చాలా క్లోజ్ గా మీరు ఈయనతో పాటు తిరిగారు కదా, ఎప్పుడైనా ఈ యాంగిల్ ఆలోచించారా? ఆలోచించలేదు మ్యామ్ ఎక్కువ, అంటే మోడల్ అంటే మీ గురించి కాదన్నా ఆలోచించలేదు మ్యామ్. అట్లా అట్లేం ఆలోచించలేదు. ఎందుకు హీరోయిన్ లేదన్నా, బాగుంది కదా మ్యామ్ అలాగా. అవును మ్యామ్, హీస్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్మోకింగ్ మ్యామ్. ఓకేనండి. పక్కన నాన్నగారు ఉంటారండి ఎప్పుడు ఈ సినిమాలో, నా పక్కన ఎప్పుడు ఐ మీన్ మా నాన్న ఏంటి నాన్న అదే అదే నాన్నగారు ఉంటారు. చెడిపోయిన కొడుకు పక్కన పప్ప హీరోయిన్ బాగు చేయాలి కదా. హీరోయిన్ అవసరం పడలా నా కాబట్టి అలా వెళ్ళిపోయా. ఎందుకంటే హీరోయిన్ వచ్చిందంటే ఆమె పని ఉద్ధరించరు అంతేకాని, ఎవరు ఒకళ్ళు ఉద్ధరిస్తారని అలా వదిలేసా. అది అలవాటు చేసేస్తాడు మ్యామ్, ఇటు పక్కన ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా అలవాటు చేసేస్తాడు ఇడు, సో అందుకే పెట్టలేదు ఇవన్న అందుకేనా. అంటే క్యారెక్టర్ అలవాటు చేసేస్తుంది అని అది ఏంటి ఈ గురించి అనుకోవడం చాలా తప్పు. మనం అందరి గురించి మాట్లాడాం, మనం ప్రొడ్యూసర్ గురించి ఒక్కటి మాట్లాడి అప్పుడు ఇంటర్వ్యూని మనం వైండ్ అప్ చేద్దాం, ఎందుకంటే ప్రొడ్యూసర్ చూస్తున్నారు. చెప్పండి. నాకు 5-6 ఇయర్స్ నుంచి పరిచయం అండి, నేను డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్న టైంలో. ఓకే, ఒకసారి సినిమా స్టార్ట్ అవ్వడం మధ్యలో ఇప్పుడు నాకు అది ఆగటం, నేను ఎప్పుడు అడుగుతూ ఉండాను అనమాట, ఏదైనా చిన్నది ఉంటే చెప్పి చేద్దాం చేద్దాం అలా ట్రావెల్. తర్వాత మధ్యలో ఇది ఒక అంటే ఈ స్టోరీ నేను ఫస్ట్ రాసుకోలేదు, వేరే స్టోరీ రాసుకుని తిరిగేవాడిని. ఇది అనుకున్న తర్వాత ఆయనకు చెప్పా కొంచెం చిన్న సెటప్లో చేయొచ్చు, మోర్ రియలిస్టిక్ కానీ బాగా నచ్చి చేద్దాం అని చెప్పి. Is not into films and first time in films. Okay, and who? Dheeraj. Dheeraj garu release chestunnarandi. Okay. Venkateshwar Rao. Okay. Okay, Nandi. So, congratulations to all of you all and looking forward to April 11th. Mee andariki ugadi pandaga subhakankshalu. ఆ ఉగాదిలో ఉండేటువంటి షడ్రుజులు లాగానే సినిమాలో కూడా అన్ని ఇమోషన్స్ బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ప్రవీణ్ గారికి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తూ ఉన్నారు, అండ్ అలాగే మీకు వేరే వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, లైక్ మీకు ప్రసన్నవదనం రిలీజ్ అవుతున్నట్టుంది. కాంపిటీషన్ కాదు అది, మే 3 తారీఖు. ఓ, మీరు అలా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో సుహాస్ సినిమాలు నెలకొకటి వస్తున్నాయి. ఓకేనండి, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.